సాయిటివి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ దాసగన్ మహారాజ్ గారి యొక్క జీవన వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. బాబా దగ్గరికి వచ్చి ఏళ్ళు గడిచిపోయినా ఇంకా తనలో ఉన్నటువంటి బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి ఒక లోపల దాగి ఉన్నటువంటి ఒక అహంకారం అనుకోండి, లేకపోతే అందులో ఉన్నటువంటి ఒక సనాతనమైనటువంటి ఈ సాంప్రదాయం అనుకోండి, ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో దాసగన్ మహారాజ్ గారు బయటపడుతూనే ఉన్నారు. సాయిబాబా గారు కూడా అనేక నిదర్శనాలు ఇస్తూ మెల్లిమెల్లిగా దాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే దాసగన్ మహారాజ్ గారు ఇటువంటి ఎన్నిసార్లు ఎన్ని రకాల అడ్డంకులు, అంటే పాదతీర్థం తీసుకోవాల్సిన దగ్గర నుంచి ఉల్లి పొలగం తినే దగ్గర నుంచి, ఇవన్నీ కూడా కొంత బాబా చెప్పిన ఆజ్ఞ కాకుండా కొంచెం పక్కకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటారు. అయితే చాలా మట్టుకు మనం గనక గమనిస్తే, మనం బాబా గారు ధూలియా కోర్టు ముందు హాజరైనప్పుడు నీ పేరు ఏమిటి అంటే ఇక్కడ వాళ్ళందరూ నన్ను సాయిబాబా అంటారు అంటారు. అదేవిధంగా నీది ఏ కులము ఏ మతము అని అడిగితే కబీర్ మతం అంటారు. అంటే దేవతలు ఏ మతానికి చెందినవారైతే, వాళ్ళు ఏ వర్గానికి చెందినవారైతే నేను అదే వర్గానికి చెందినటువంటి వాడిని అని చెప్పి అందులోని అంతరార్థం. కాబట్టి మనకు కనిపించేటువంటి, పైకి కనిపించేటువంటి ఆ ఏదైతే వేషధారణ ఉందో, ఆ పరమాత్మని యొక్క వేషధారణ, ఆ ఫకీర్ రూపంలో దాన్ని మాత్రమే మనం చూస్తే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని చూడలేమని చెప్పి అప్పట్లో బాబా అనేకసార్లు చెప్పడం జరిగింది. అంతెందుకు చాలామందికి రకరకాల అనుభవాలు ఇచ్చారు. కొంతమందికి శ్రీరామచంద్రమూర్తిగా, కొంతమందికి విఠలుడిగా, అనేక రకాల వివిధ రకాల సాంప్రదాయాలకు చెందినటువంటి గురువుగా కూడా దర్శనమిచ్చి అనేక మందికి అనేక నిదర్శనాలు ఇచ్చారు. ఎందుకంటే కేవలం పైకి కనిపించేది మాత్రమే చూడగలిగితే లోపల ఉన్నటువంటి దాన్ని మనం దర్శించలేమనేది బాబా తత్వంలో చాలా ప్రధానమైనటువంటిది. ఒకసారి రమణ మహర్షి గారిని భక్తులు అడుగుతారు, మీరెందుకు సంతకం చేయరని చెప్పి. అప్పుడు రమణ మహర్షి గారు సమాధానం చెప్తారు, నేను ఏ పేరుతో సంతకం చేయాలి, నా పేరేంటో నాకే తెలియదు. ఒకవేళ నేను నాకు తెలిసిన పేరుతో నేను సంతకం చేస్తే ఆ సంతకం మీకు ఎవరికి అర్థం కాదు అని చెప్పి రమణ మహర్షి గారు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మహాత్ములంతా కూడా వాళ్ళందరూ మనకు పైకి కనిపించేటువంటి ఒక ఆ యొక్క ఏదైతే ఆ వేషధారణ ఉందో, ఆ వేషధారణ మాత్రమే వాస్తవము, కనిపించేటువంటిది మాత్రమే నిజము అనుకుంటే మనల్ని మాయ ఎప్పుడూ కూడా ఇంకా వదలదు. అదేవిధంగా దాసగన్ మహారాజ్ గారికి బాబా అంటే గొప్ప భక్తి ప్రవర్తులు ఉన్నాయి, పరమాత్మను తెలుసు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రక్షించమని చెప్పి బాబాను వేడుకుంటూనే ఉంటాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అనేకసార్లు అనేక రకాలైనటువంటి నిదర్శనాలు ఇచ్చారు. అనేక మంది మహాత్ములు కూడా చెప్పడం జరిగింది. రమణయ్య అనేటువంటి మహాత్ముడు ఏం చెప్తాడు దాసగన్ మహారాజ్ గారికి, ఇక నువ్వు ఒక్కసారి సాయిబాబాను ఆశ్రయిస్తే ఇక నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, పూర్తి బాధ్యత ఆయన వహిస్తాడు అని చెప్పి రమణయ్య చెప్తాడు. తర్వాత ఏదైతే తన గురువు ఉన్నారో వామన శాస్త్రి, వామన శాస్త్రి కూడా దాసగన్ మహారాజ్ గారికి అదే చెప్తారు, నా తర్వాత నువ్వు వెళ్ళి సాయిబాబాను ఆశ్రయించు, నువ్వు చేయాల్సిన పనులన్నీ ఆయన నిర్దేశిస్తాడు, నీకు చక్కటి మార్గనిర్దేశనం చేస్తాడు, నేను ఒక ఉన్నత స్థితిలో పెడతాడని చెప్పి వామన శాస్త్రి చెప్తారు. ఇలా రకరకాల అనుభవాలు వస్తూనే ఉన్నాయి. అయినా సరే దాసగన్ మహారాజ్ గారికి ఏదో ఒక మూల ఆ విధంగా గూడు కట్టుకపోయిందన్నమాట. ఒక ముస్లిం ఫకీర్ అనేటువంటి ఆ వేషధారణలో ఉన్నటువంటి అది కట్టుకపోయింది. అలాగని అనేక మంది అనేక రకాలైనటువంటి నిదర్శనాలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక నిదర్శనం మనం చెప్పుకుందాం. దాసగన్ మహారాజ్ గారు తన శిష్య బృందంతో ఒకసారి పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్తారు. తిరుగు ప్రయాణంలో రాజమహేంద్రవరం, అంటే ఇప్పుడున్నటువంటి రాజమండ్రిలో వాసుదేవానంద సరస్వతి, దత్త సాంప్రదాయానికి చెందినటువంటి వాసుదేవానంద సరస్వతి గారు అక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకొని తన శిష్యుడైనటువంటి పుండలీకరావు, తర్వాత దాసగన్ మహారాజ్ గారు వీళ్ళందరూ అక్కడికి ఆయన దర్శనానికి వెళ్తారు. ఆయన దర్శనానికి వెళ్ళిన తర్వాత దాసగన్ మహారాజ్ గారికి అప్పట్లో అంతకంటే ముందే వాసుదేవానంద సరస్వతి గారితో ఈ ముఖపరిచయం ఉండడంతో వారి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా తాము పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్ళి వస్తున్నాము అని చెప్తారు. చెప్తే వాసుదేవానంద సరస్వతి గారు అడుగుతారు,
ఇక్కడి నుండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. ఇక్కడి నుండి నాందేడ్ వెళ్ళి నాందేడ్ నుంచి షిరిడీకి మేము వెళ్తాము అని చెప్పి దాసగన్ మహారాజ్ గారు చెప్తారు. అప్పుడు వాసుదేవ ఆనంద సరస్వతి గారు ఎంతో ఆనందంతో తన దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయని తీసుకొని హృదయానికి హత్తుకొని దాన్ని తలకు హత్తుకొని ఆ కొబ్బరికాయను దాసగన్ మహారాజ్ గారికి ఇస్తారు. ఇది షిరిడీలో ఉన్నటువంటి మా సోదరుడికి సాయిబాబాకు నేను సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ ఇస్తున్నానని చెప్పండి అని అన్నారు. దాసగన్ మహారాజ్ గారికి ఆశ్చర్యం వేస్తుంది. దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ధర్మంలో ఉన్నటువంటి వాసుదేవానంద సరస్వతి గారు సన్యాసి. సన్యాసులు ఎవరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అటువంటిది సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కొబ్బరికాయ ఇస్తున్నాను అంటున్నాడేంటి ఇది? ఈ అనుమానం ఉండగా వాసుదేవానంద సరస్వతి, ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కాబట్టి మన మనసులో ఏమనుకుంటున్నా తెలుసుకుంటారు కాబట్టి, వాసుదేవానంద సరస్వతి గారు దాసగన్ యొక్క హావభావాలు మనసులో ఉన్నటువంటి ఆ శంకను గమనించి చెప్తారు. దాసగన్ గారు, మీరు నేను అన్న మాట వాస్తవమే, వారికి సాష్టాంగ నమస్కారాలతోనే ఈ కొబ్బరికాయని సమర్పిస్తున్నాను. ఎందుకనంటే సన్యాసులు, మీకు తెలుసు సన్యాసులు ఎవరికి కూడా సాష్టాంగ నమస్కారం చేయరు, కానీ పరమాత్మ అయినటువంటి ఒక మహనీయుడైనటువంటి సాయిబాబా వద్ద అటువంటి ధర్మాలు ఏవీ పనిచేయవు. ఏ శంక మీకు అవసరం లేదు. నూటికి నూరు సార్లు నా శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. సాయిబాబా మనకు కనిపించేటువంటి ఒక ఫకీరు రూపం కాదు, ఆ మహనీయుడి యొక్క తత్వమే వేరు. ఆ తత్వం ముందు ఏ ధర్మాలు పనిచేయవు. అందుకనే నా ధర్మం సాష్టాంగ నమస్కారం చేయకూడదు సన్యాసులు అని చెప్పినా సరే నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నానంటే దాసగన్ మహారాజ్ గారికి దిమ్మ తిరిగిపోద్ది అంటారు కదా. ఆ విధంగా ఏమి అర్థం కాదు. ఎందుకంటే తనేమో బాబా ఒక ముస్లిం ఫకీర్ అని చెప్పి పాదతీర్థం స్వీకరించడానికే సంశయిస్తున్నాడు. తన యొక్క బ్రాహ్మణ వంశానికి సంబంధించినటువంటి ఆచారాలు, కట్టుబాట్లు, మడులు ఇవన్నీ వదులుకోకుండా బాబా చెప్పినట్టు ఉల్లిపాయ పులగం తినకుండా ఉన్నాడు. ఇవన్నీ నేను చేస్తుంటే ఒక అద్వితీయమైనటువంటి శక్తులు కలిగినటువంటి సాధు, దత్త సంప్రదాయానికి చెందినటువంటి వారు వాసుదేవానంద సరస్వతి గారు బాబాగారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి అని చెప్పి ఆలోచనలో పడతారు దాసగన్ మహారాజ్ గారు. అంటే నిప్పులు చెరిగేటువంటి సనాతన సాంప్రదాయానికి ఆ యొక్క వాసుదేవానంద సరస్వతి పరంపర ప్రతీక. అటువంటి వాసుదేవానంద సరస్వతి నా సోదరుడికి నమస్కారాలు తెలియజేయి అని చెప్తే, అంటే పైకి కనిపించేటువంటి సాయిబాబా రూపం అది కాదు, సాయిబాబా కులానికి, మతానికి, ధర్మానికి అతీతులు, ఆయన ముందు అన్ని ధర్మాలు సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే అనేటువంటి భావనను వాసుదేవానంద సరస్వతి గారు ఇస్తారు. దీని ద్వారా దాసగన్ మహారాజులో గూడు కట్టుకున్నటువంటి ఫకీరు ముస్లిం అనేటువంటి భావనను పటాపంచలు చేయడానికి వాసుదేవానంద సరస్వతి గారు చేసినటువంటి ఆ యొక్క బోధ చాలా అద్భుతమైంది. అదేవిధంగా బాబాకు నమస్కారం చేయడం అంటే బాబాకు ఎంతటి గొప్ప మహనీయుడైనా సరే నమస్కారం చేసేటువంటి పరమాత్మతత్వం బాబాలో దాగి ఉంది కాబట్టి ఈ సమస్త జగత్తు కూడా ఆయన పాదాల వద్ద ప్రణమిల్లాల్సిందే అనేటువంటి గట్టి భావన కూడా ఇక్కడ వాసుదేవానంద సరస్వతి గారు దాసగన్ మహారాజు మదిలో నాటుకునేలాగా చెప్తారు. అదేవిధంగా బాబాగారు చూడ్డానికి ఫకీర్గా కనిపించవచ్చు కానీ ఆ జ్ఞాన సూర్యుడి యొక్క ప్రకాశం అంతా కూడా సాయిబాబాలో దాగి ఉంది. అందుకని కేవలం బయటికి కనిపించేటువంటిది కాదు, ఆయనే శుద్ధ పరబ్రహ్మతత్వం ఆయనలో దాగి ఉంది. అందుకని ఇక్కడ చాలా చక్కగా వాసుదేవానంద సరస్వతి గారు చేసినటువంటి బోధ వల్ల
ఆయనకు మనం సాయిబాబాకు సర్వస్వ శరణాగతి చేయాలి అనేటువంటి భావనలోకి దాసగన్ మహారాజ్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాసగన్ మహారాజ్ గారి యొక్క బృందం మహేంద్రవరం నుంచి బయలుదేరి నాందేడికి చేరుకుంటారు. నాందేడి నుంచి మన్మాడు స్టేషన్కి చేరుకొని షిరిడీకి వెళ్ళడానికి సన్నద్ధులు అవుతూ ఉంటారు. అయితే ఇంతలో దాసగన్ మహారాజ్ గారి వెంట ఉన్నటువంటి పుండలీకరావు నాందేడ్కర్ అనేటువంటి తన శిష్యుడు ఏం చేస్తాడంటే, మిగతా శిష్యులందరితో కలిసి అల్పాహారం స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వారు తెచ్చుకున్నటువంటి అడుక్కుల యొక్క పలహారంలో కాస్త ఘాటు కారం ఎక్కువగా ఉండడంతో వీరందరూ కూడా తినలేకపోతారు. అప్పుడు పుండలీకరావు అంటాడు, మహారాజు సంచిలో ఒక కొబ్బరికాయ కనిపించింది, అది తీసుకురండి, ఆ కొబ్బరి నీళ్ళు ప్లస్ ఆ కొబ్బరికాయ కొట్టి దీంట్లో కలుపుకొని తింటే ఆ కారం ఘాటు తగ్గుతుంది అంటారు. సరే అని చెప్పి శిష్యులు పోయి ఆ కొబ్బరికాయ తీసుకొచ్చేసి కొట్టేసి దాంట్లో కలుపుకొని తింటారు. ఆ తర్వాత దాసగన్ మహారాజ్ గారు కూడా వాళ్ళతో పాటు చేరడం జరుగుతుంది. దాసగన్ మహారాజు గారు కూడా ఏదైతే వాసుదేవానంద సరస్వతి గారు ఇచ్చారో ఆ టెంకాయ నీళ్ళతో కలిపినటువంటి ఆ ముక్కలతో కలిపినటువంటి ఆ యొక్క అల్పాహారాన్ని స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత వాళ్ళందరూ కలిసి షిరిడీకి ప్రయాణం అవుతారు. షిరిడీకి వెళ్ళగానే దాసగన్ మహారాజ్ గారు మసీదులో వచ్చి కూర్చుంటారు. అప్పుడు బాబాగారు శ్యామతో చెప్తుంటారు, ఒరే శ్యామ, ఈ దొంగగను నా సోదరుడు ఇచ్చినటువంటి తినుబండారాన్ని కాజేశాడు, వీడు ఎంతటి దొంగ అని చెప్పి బాబాగారు అంటారు. అప్పుడు దాసగన్ మహారాజు గారికి ఏం అర్థం కాదు. వెళ్ళి ఇప్పుడే ఒక మీరు చెప్పిన మాట వాస్తవమే బాబా, నాకు వాసుదేవానంద సరస్వతి గారు టెంకాయ ఇచ్చారు, నేను నా సంచిలో మర్చిపోయాను అని చెప్పి విఠల ఆలయానికి వెళ్ళి సంచి మొత్తం వెతుకుతుంటాడు. వెతుకుతుంటే కొబ్బరికాయ కనిపించదు. సరే తన శిష్య బృందాన్ని పిలిచి అడుగుతాడు, ఇందులో నా సంచిలో కొబ్బరికాయ ఉండాలి, ఏం చేశారు అంటే అది వాసుదేవానంద సరస్వతి గారు ఇచ్చిన కొబ్బరికాయ అని చెప్పి మేము మర్చిపోయాము, మర్చిపోయి మనం రైల్వే స్టేషన్ మన్మాడ రైల్వే స్టేషన్లో పలహారం భుజించాం కదా, దాంట్లో కొబ్బరి ముక్కలు కొబ్బరి నీళ్ళు కలిపి మనం భుజించాము అని. అప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే అప్పటివరకు దాసగన్ మహారాజు గారికి అర్థం కాలేదు, నేను దొంగనేంటి, నేను బాబాకు అందాల్సినటువంటి పలహారాన్ని తినుబండారాన్ని నేను తినడం ఏంటి, నేను దొంగిలించడం ఏం చెప్పి ఆలోచనలో ఉన్నారు. అప్పుడు అర్థమవుతుంది బాబా యొక్క సర్వజ్ఞత. అర్థమయ్యి వెళ్ళి బాబాగారిని వేడుకుంటాడు, బాబా నిజమే వాసుదేవానంద సరస్వతి గారు నా సోదరుడికి ఈ కొబ్బరికాయ సమర్పించమని చెప్పి ఇవ్వడం జరిగింది, కాబట్టి నేను పొరపాటు జరిగిపోయింది, రైల్వే స్టేషన్లో ఆ విధంగా జరిగిపోయింది అని చెప్పి బాగా పశ్చాత్తాపడుతుంటాడు. అప్పుడు బాబాగారు ఒకటే మాట అంటాడు, చెల్తారహితే గను జానేదేవు, లేదు బాబా నేను ఆ కొబ్బరికాయకు బదులు నీకు ఎన్ని కొబ్బరికాయలు సమర్పించమంటావో చెప్పి నేను సమర్పిస్తా అంటే, నా సోదరుడు పంపించినటువంటి కొబ్బరికాయతోటి నువ్వెన్ని కొబ్బరికాయలు ఇచ్చినా అది దానికి సమానం కాదు, అయినా సరే నా సోదరుడు అలా ఇవ్వడం, అదేవిధంగా దాన్ని మీరు పలహారంలో భుజించడం అంతా అల్లామియా చేసినటువంటి చర్యలే తప్ప దీంట్లో ఏమీ లేదు, దానికి నువ్వేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, దానికి కర్త కర్మ క్రియ అన్నీ భగవంతుడే అని చెప్పి దాసగన్ మహారాజ్ గారు చెప్పడం జరుగుతుంది. అంటే బాబా యొక్క సర్వంతర్యామితత్వం ఎంత అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించబడ్డది దాసగన్ మహారాజ్ గారికి. అదేవిధంగా ఇక్కడ టెంకాయ సాంప్రదాయం గురించి మనం ఒకటి చెప్పుకోవాలి. మహారాష్ట్ర దేశంలో ఏంటంటే ఒకరినొకరు గౌరవించుకునేటప్పుడు, ఒక పెద్దవారి దగ్గరికి పోయినప్పుడు, ఒక మహనీయుడి దగ్గరికి పోయినప్పుడు కొబ్బరికాయ సమర్పించడం అనేది వారి గౌరవానికి సూచిక, వారిని గౌరవించడం అన్నమాట. ఆ సాంప్రదాయం మరాఠా దేశంలో ఉంటుంది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి బాబా. ఎందుకంటే దాసగన్ మహారాజ్ గారికి అప్పటికీ ఏంటి, సరే ఒక సాధు సత్పురుషుడు పరమాత్మ తత్వాల్లో అనుమానం నింపుకున్నటువంటి సాయిబాబా అనేటువంటి ఆ దేహదారి, ఒక ముస్లిం ఫకీర్ అనేటువంటిది ఉండేది. కానీ ఎప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణిజం అనేటువంటి ఆ యొక్క అహంకారం
సనాతనమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా కొద్ది అక్కడ బాబా దగ్గర ఆ విషయానికి వచ్చేసరికి కూడా బాబా చెప్పిన మాటను కూడా కొన్నిసార్లు దాసగన్ మహారాజ్ గారు పక్కకు పెట్టేవారు. కాబట్టి వాసుదేవానంద సరస్వతి యొక్క లీల ద్వారా, అంటే ఇదంతా కూడా సాయిబాబా దాసగన్ మహారాజ్కు చెప్తున్నటువంటి పాఠం, పూరీ యాత్ర, ఆ పూరీ యాత్ర నుంచి తిరిగి రావడం, తిరిగి వచ్చేటప్పుడు అక్కడ వాసుదేవానంద సరస్వతి గారిని కలవడం, వారు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అద్భుత ఒక ఆర్ష సాంప్రదాయానికి చెందినటువంటి సాధువు, అటువంటి సాధువు సైతం బాబా గారికి సాష్టాంగ నమస్కారాలు చెప్పడం, అంటే దీన్ని బట్టి ఒక దాసగన్ మహారాజ్ గారికే కాదు మనకు కూడా చాలామందిలో మనలో సాయిబాబాను కొంతమంది సద్గురువు మాత్రమే అంటారు, కొంతమంది గురువు మాత్రమే అంటారు. సరే, భగవంతుడు అవతారంలో వచ్చాడు కాబట్టి భగవంతుడు వివిధ అవతారాల్లో ఆయన ఒక అవతారం అని చెప్పి రకరకాలుగా మనం భావించుకుంటూ ఉంటాం. వాసుదేవానంద సరస్వతి గారు యొక్క ఈ యొక్క సంఘటనను మనం దాసగన్ గారితో పాటు మనల్ని కూడా మనం కూడా ఒకసారి ఆకలింపు చేసుకుంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి పూర్తి పరబ్రహ్మతత్వం నిండినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం భగవత్ స్వరూపం అనేది వాసుదేవానంద సరస్వతి యొక్క ఈ బోధలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బాబాగారి యొక్క అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకోవడానికి మరొకసారి ఈ నాటకానికి బాబాగారు తెరలేపుతారు అక్కడ. సరే, మెల్లిమెల్లిగా సర్వస్వ శరణాగతి చేసే స్థితిలోకి దాసగన్ మహారాజ్ గారిని బాబాగారు తీసుకువెళ్తున్నారు. భగవంతుణ్ణి దర్శించడానికి మనం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెళ్ళి వెతుకుతూ ఉంటాం, కానీ ఆ భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడన్నటువంటి సత్యాన్ని గ్రహించలేక వివిధ మార్గాల్లో మనం వెతుకుతూ వెళ్తూ ఉంటాం. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. మన హృదయం పవిత్రంగా ఉంటే ఆ పవిత్రమైనటువంటి ఆలోచనలతోటి, ఆ పవిత్రమైనటువంటి మనసుతోటి భగవంతుణ్ణి అర్చించవచ్చు, భగవంతుణ్ణి పూజించవచ్చు, భగవంతుని దర్శించవచ్చు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయి ఆడంబరాలు ఒకరు చేస్తున్నారు. ఆడంబరంగా పెద్ద ఎత్తున పూజలు, పునస్కారాలు, హోమాలు, యాగాలు, ఉత్సవాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మనం కూడా వాటింట పరిగెత్తాలని చెప్పి పరిగెడుతూ ఉంటాం. కానీ నిజానికి భగవంతుడు ఆ యొక్క ఆడంబరాలకు వీటికి వేటికి కూడా ఆ భగవంతుడు లొంగడు. మనం భగవంతుడు ఎక్కడైతే మన హృదయంలోనే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని బలంగా మనం నింపుకొని, ఎందుకంటే మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు మనకున్నటువంటి అడిషట్ వర్గాలు, అదేవిధంగా మనకున్నటువంటి ఛాందస భావాల వల్ల మనం కళ్ళతో బాహ్యాన్ని మాత్రమే చూస్తుంటాం, అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుణ్ణి మనం చూడం. అందుకనే మనలో ఉన్నటువంటి భగవంతుడు మనకు కనిపించడు. ఆ విధంగా మనము రకరకాలుగా వెతుకుతూ వెతుకుతూ ఉంటాం తప్ప నిజంగా మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం దర్శించగలిగితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏది చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే ఈ విషయాలని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, దాసగన్ మహారాజ్ గారు పవిత్రమైనటువంటి గంగానది స్నానం చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి రోజు బాబాగారి అనుమతి అడుగుతారు. అది మనకు తెలిసినటువంటి విషయమే. ఆ తెలిసినటువంటి విషయాన్ని మళ్ళీ మనం ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తుందంటే, బాబాగారు ఆ రోజు నీకు తుకారాం బువ గుమ్మడికాయ కథ తెలుసు కదా అని అడుగుతారు. అసలు తుకారాం బువ గుమ్మడికాయ కథ ఏంటి? అసలు ఆ కథ ద్వారా బాబాగారు దాసగన్ మహారాజ్ గారికి ఏం చెప్పారు? ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి కథ ఇది. అందరూ దేనికోసమో పరిగెడుతున్నారని చెప్పి మనము పరిగెడితే అందరిలో మనము ఒకరమవుతాం, అందరిలాగా మనము వ్యయ ప్రయాసలకు, సమయం వృధా, వీటిలో మనము కలిసిపోతాం. కానీ నిల్చున్న చోటే, ఉన్న చోటే భగవంతుడు ఏ విధంగా మనపై కృప చూపెడతారనడానికి తుకారాం బువ ఈ యొక్క గుమ్మడికాయ కథ చాలా నిదర్శనం అన్నమాట. తుకారాం బువ ఉండేటువంటి గ్రామంలో అందరూ కూడా ఆ సంవత్సరము గోధుమ పంట వేస్తారు. గోధుమ పంట వేస్తే తుకారాం మాత్రం తన పొలంలో గుమ్మడికాయల పంట వేస్తాడు. అందరూ తుకారాంను నిందిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఎంతో ధర వచ్చేటువంటి, ఎంతో కాపు వచ్చేటువంటి గోధుమల పంటను నువ్వు కాదని ఈ గుమ్మడికాయ పంట ఎవడేయమన్నాను నిన్ను, అసలు ఆడు గుమ్మడికాయ వల్ల ఏమొస్తుంది, ఆ గుమ్మడికాయ ఎవడు కొంటాడు,
అనాకు బేడ కూడా ఎవడు కొనడు. అటువంటి గుమ్మడికాయలు నువ్వు ఎందుకు సాగు చేస్తున్నావు, నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, మంచి పంట వచ్చే సమయం ఇది అని చెప్పి అందరూ తుకారాంను అవహేళన చేస్తూ ఉంటారు. తుకారాం మాత్రం పాండురంగ విఠలుణ్ణి మనసులో స్మరించుకుంటూ ప్రతిరోజు తన పొలంలో పనిచేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా, వీళ్ళందరూ కాదన్నా సరే, వీళ్ళందరూ నష్టపోతావన్నా సరే విఠలనామ స్మరణతోటి చక్కటి అభంగాలు రాసుకుంటూ పంటను సాగు చేస్తారు. ఒకసారి ఉన్నట్టుండి ఒకరోజు విపరీతమైనటువంటి గాలివాన ఆ ఊరిలో సంభవిస్తుంది. ఆ గాలివానకు పూర్తిగా ఆ యొక్క గోధుమల యొక్క కంతులు అన్నీ కూడా అవన్నీ చెల్లా చెదరైపోయి భూమి పాలైపోతాయి. ఎవరికీ కూడా పంట చేతికి రాదు. కానీ నేల మీద ఉన్నటువంటి ఆ గుమ్మడికాయలు, తుకారాం గారు పండించినటువంటి ఆ గుమ్మడికాయలు మాత్రం చెక్కు చెదరకుండా నీళ్ళని అంటి పెట్టుకుని అలానే ఉన్నాయి. అయితే ఆ సంవత్సరం అంతా కూడా రైతులు పూర్తిగా నష్టపోయారు. ఒక్క గింజ కూడా గోధుమలు ఇంటికి చేరలేదు. అందరి ఇళ్లలో కూడా గోధుమలు పూర్తిగా నిండుకున్నాయి. ఎవరికి కూడా రొట్టె చేసుకోవడానికి గోధుమలు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఉన్న గోధుమలన్నీ కూడా వరదకు, ఆ వరద బీభత్సానికి, ఆ తుఫానుకు కొట్టుకుపోతే తుకారాం బువా పండించినటువంటి గుమ్మడికాయల్ని కోస్తే అందులోంచి గోధుమలు గలగలా రాలేయట. గ్రామ ప్రజలందరూ వచ్చి, తుకారాం బువా నిన్ను మేము నిందించాం కానీ నువ్వు చక్కగా గుమ్మడికాయలు పండించుకున్నావు అంటే, నేను విఠల నామస్మరణ చేసి ఈ గుమ్మడికాయలు జనం యొక్క ఆకలి తీర్చాలని చెప్పి విఠల నామస్మరణ చేస్తూ ఈ యొక్క గుమ్మడికాయలు పండించాను, ఆ గుమ్మడికాయల్లో నా విఠలుడు కావలసినంత గోధుమలను పండించాడు, గోధుమలను ఇచ్చాడని చెప్పి ఆ యొక్క గుమ్మడికాయలన్నింటినీ కోసి అందులో నుంచి వచ్చినటువంటి గోధుమల్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరికి కూడా తుకారాం బువ్వ పంచిపెడతాడు. దీనివల్ల దాసగన్ మహారాజు గారికి బాబాగారు ఏం బోధించారంటే, దైవం ఎక్కడో ఉందని అక్కడికి పరిగెత్తడం, అందరూ చేస్తున్నటువంటి ఆడంబరాల పూజల్లో, ఆడంబరాల నదీ మునకల్లో మనం పాల్గొనడం కాదు, ఉన్న చోటనే, మనం ఉన్న చోటనే, ఉన్న స్థితిలోనే భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవాలనేటువంటి విషయాన్ని మనం గమనించాలని చెప్పి బాబాగారు చక్కగా చెప్పడం జరుగుతుంది. అంటే అందరూ చేస్తున్నట్టు బాహ్యమైనటువంటి ఆడంబరాలకు మనం వెళ్ళకూడదు, భగవంతుడు మనం ఉన్న చోటనే ఉండాలి, నిడారంబరమైనటువంటి భక్తే మనల్ని భగవంతునికి చేరుస్తుంది, భగవంతుని వద్దకు మనం వెళ్ళగలుగుతాం, మన ప్రార్థనలు వెళ్ళగలుగుతాయి అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి తత్వాన్ని బాబా ఇక్కడ దాసగన్ మహారాజ్ గారికి బోధ చేశారు. అదేవిధంగా మనం కూడా ఆ బోధల నుంచి మనం అర్థం చేసుకోవాలి. నిడారంబరమైనటువంటి భక్తి భగవంతునికి చేరడానికి చాలా సులువైనటువంటి మార్గం. అందరూ ప్రదర్శిస్తున్నారుగా డాంబికాలు, ఆడంబరాలు అంటే, మనము ప్రదర్శిస్తే ఆడంబరాల వల్ల ఏదైతే గోధుమల పంట ఏ విధంగా ఉందో ఆ విధంగానే మన ఆడంబరం ఉంటుందిగా తప్ప, ఆ గోధుమ పంట తుఫాను కొట్టుకపోయినట్టే మన ఆడంబరాలు కొట్టుకపోతాయి తప్ప, మనము ఆ గోధుమలు ఏ విధంగా అయితే రైతుల కడుపుకు చేరలేదో అదేవిధంగా మన యొక్క భక్తి భగవంతునికి దగ్గరికి చేరదు. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్గం, తుకారాం మహారాజు గారు కూడా ఎప్పుడు కూడా ఆడంబరమైనటువంటి బాహ్య భక్తి ఎప్పుడూ ప్రదర్శించలేదు. కాబట్టి గోదావరిలో గంగలో మునిగితేనే అది పవిత్రమా, లేకపోతే ఫలానా పవిత్రమైన దినం రోజు మాత్రమే అది పవిత్ర గోదావరా అనేటువంటి ప్రశ్న బాబాగారు దాసగన్ మహారాజుకి ఆ రోజు వేశారు. కాబట్టి గోదావరి నది ఎప్పుడు పవిత్రమైందే, మన యొక్క భక్తి ఎప్పుడూ కూడా పవిత్రమైందే, ఆ పవిత్రత భగవంతుని చేరడానికి పెద్ద ఆడంబరాలు అవసరం లేదనేది బాబా ఇక్కడ చెప్తున్నటువంటి అక్షర సత్యం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.